మీడియా మిత్రులకి అట్లాగే అధికారులకి సచివాలయ సిబ్బందికి గడప గడపకి మన ప్రభుత్వం తిరుగుతున్నారు ఉద్యోగస్తులకి పార్టీ నాయకులకి అభిమానులకి అందరికీ నమస్కారాలు ఈరోజు 70వ సచివాలయం మోదుమూడి గడప గడపకి తిరుగుతున్నాం అన్ని గ్రామాలు ఉన్నట్టుగానే ఈ గ్రామం కూడా జగన్ గారి ఏడలో సానుకూలంగా మంచిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఆయనే మాకు కావాలా ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా పేదల బతుకులు బాగుపడతాయి నిన్న మొన్న జరిగిన ఆరోగ్య సురక్ష అట్లాగే పిల్లల స్కూల్కి వెళ్ళి చదువుకునేసరికి స్కూల్స్ బాగు చేయటం అమ్మవుతుంది అది అయింది ఇరిగేషన్ ఆఫీసులు మొన్న చెప్పారు ఆరు మన కాలేజీ గ్రౌండ్లో అశ్రయపాలెం కింద 72,000 ఎకరాలు ఎండిపోయినాయని చెప్పారు 3 బస్తాలు కౌలైపోయిందని చెప్పారు ఇది అన్నా న్యాయబద్ధంగా ఉంది ఇక్కడ రైతులు ఉండరు జనం ఉండరు అందరికీ తెలవకుండా ఎవరికైనా ఉందా గత 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి పంటలకి నీరు పుష్కలంగా అందినవి మంచి జరిగింది ఈ సంవత్సరం కొంచెం టైట్గా ఉండే నీళ్ళు 6 దొళ్ళగా కాకుండా కాస్త కాస్త నీళ్ళు ఒక పక్కగా వంతులేసి ఇస్తున్నాం ఇవాళ మళ్ళీ నీళ్ళు ఉన్నారు అన్నీ మంచిగా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జనమందరూ ఒక మాట అనుకున్నాడు గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ వచ్చిన ఎలా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాలు పెడతాడో అప్పుడు వ్యవసాయం నాశనం అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ 2,400 2,500 అంటున్నారు వడ్డీ రేటు 2,600 రూపాయలు అందుకని అన్నీ మంచిగా జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజల ఎడల రైతుల ఎడల పేద ప్రజల ఎడల సిత్తశుద్ధితో పనిచేస్తుంది మేము అవి చెప్పుకుంటే ఏం జరిగిందో చెప్పుకుంటే అంత అబద్ధాలు చెప్పాం 3 బస్తాలు కౌలు ఉందా మన నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా ఇది ఎంత ఆశాస్పదం 72,000 ఎకరాలు అశ్రయ పొలంలో ఎండిపోయిందా అసలు పొలం అంతా ఎంత మన దేశంలో ఉంది ఇప్పుడు చెప్పేవాళ్ళకి అసలు ఫీడింగ్ ఇచ్చేవాళ్ళకి కూడా ఆలోచన లేని వాళ్ళు ఇటువంటి మనుషులు ఇవాళ పొలాలు ఎక్కడ ఎండిపోయినాయి ఏ విధంగా ఎండిపోయినాయి నీళ్ళు అందటగా కొంచెం ఇబ్బంది పడుతున్నమాట నిజం కొంచెం ఇబ్బంది అంటే కాలువలు ఎక్కట్లా పైన నీళ్ళు తగ్గినాయి కాస్త వర్షాలు లేవు మంద వర్షపాతం మీద కాలువల మీద రెండింటి మీద ఆధారపడకుండా వ్యవసాయం ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది అన్నీ మంచిగానే ఉంటాయి అవనిగడ్డి నియోజకవర్గంలో ఈరోజున మోదుమూడి గ్రామంలో 76వ సచివాలయంలో భాగంగా మన ఎమ్మెల్యే సీమాద్రి రమేష్ బాబు గారు గ్రామస్తులు కలిసి గడప గడపకి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నాడు నేడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకోవడం కోసం దాంతో పాటు వెల్నెస్ సెంటర్లు అందరితో ఊరుకోవాల సురక్ష ఆరోగ్యశ్రీ ప్రతి గ్రామం వెళ్ళి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకుని ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడున్న పేదలందరినీ కూడా ఎవరైతే ఆరోగ్య ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మందులు ఇవ్వటం లేదు ఇంకా పై డాక్టర్లు పంపించాలంటే పైకి పంపించటం పెద్ద హాస్పిటల్కి